హాయ్ గైస్, మీకు ఆన్లైన్లో జరిగే స్కామ్స్ గురించి తెలిసిందే కదా. ఆ స్కామ్స్ అయితే తగ్గే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, కాబట్టే మనం వాళ్ళకి అగెన్స్ట్గా మనమే అలర్ట్గా ఉండాలి. మరి అలర్ట్గా ఎలా ఉండాలో, ఇంకా మీకు ఆన్లైన్లో కొత్త స్కామ్స్ కూడా చేయడం స్టార్ట్ చేశారు, మరి స్కామ్స్ ఏంటో మీరు తెలుసుకునే ఉన్నారు. నా ఛానల్ కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి, సైడ్ ఉన్న బెల్ ఐకన్ కూడా ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను అప్లోడ్ చేసే డైలీ వీడియో నోటిఫికేషన్ అనేవి మీకు అందుతుంటాయి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు నా సెకండ్ వీడియోలో ఆన్లైన్ స్కామ్స్ గురించి పూర్తి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆన్లైన్ స్కామ్స్ అనేవి ఎలా ఎలా జరుగుతున్నాయి వాటి గురించి పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే చూడండి, అండ్ ఆ వీడియో లింక్ అనేది మీకు ఐ బటన్లో ఇచ్చేస్తాను, వెళ్ళి ఒకసారి చూడండి, దాన్ని కూడా ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఇప్పుడు ఈ వీడియో టాపిక్లోకి వచ్చేస్తే మనకి ఆన్లైన్ స్కామ్స్ గురించి తెలిసిందే, అది చాలా కష్టం అనమాట అవి తగ్గడం, కాబట్టి మనమే వాటికి అలర్ట్గా ఉండాలి. కాబట్టి నేను ఈరోజు కొన్ని టిప్స్ చెప్తాను, అండ్ ఆ టిప్స్ కన్నా ముందు కొత్తగా వచ్చిన 3 ఆన్లైన్ స్కామ్స్ గురించి చెప్తాను, వాటిని కూడా వినండి. అండ్ ఫస్ట్ ఆన్లైన్ స్కామ్ వచ్చేసి ఫోన్ కాల్స్. మీకు ఫోన్ కాల్స్ ద్వారా చాలా స్కామ్స్ జరుగుతుందన్నమాట. ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను, నాకు నిజంగా జరిగిందనమాట, కానీ నేను ఆల్రెడీ అయితే మోసపోలేదు. నాకు ఒకరోజు నేను టీవీ చూస్తున్నా, ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వచ్చి మీ ఏటీఎం కార్డు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, ఏటీఎం ఎక్స్పైర్ అయిపోయింది, ఒకవేళ మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలంటే మీ ఏటీఎం మీద ఉన్న సివివి నెంబరు, దాన్ని ఎక్స్పైరీ డేటు, కార్డ్ నెంబర్ అవన్నీ మాకు ప్రొవైడ్ చేయండి, సో దట్ మేము మీకు రెన్యువల్ చేసి ఇస్తామని చెప్పారు. నేను అప్పుడు అన్నాను, నేను కొంచెంసేపు ఆలోచించి అప్పుడు వాళ్ళతో అన్నాను, ఒకేలా ఏటీఎం కార్డ్ ఎక్స్పైర్ అయిపోతే ముందు బ్యాంక్ నుంచి మాకు మెసేజ్ వస్తుంది, కానీ మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది అని వాళ్ళు క్వశ్చన్ చేసిన వెంటనే వాళ్ళు కొంచెం తడబడి ఫోన్ పెట్టేశారనమాట. ఒకవేళ నేను అప్పుడు కానీ కార్డ్ డీటెయిల్స్, సివివి నెంబర్ అవన్నీ ఇచ్చేసుంటే ఇంకేమైందో మీకు కూడా తెలిసింది. ఇది ఒక రకమైన స్కామ్ అనమాట, ఇది నాతో నిజంగా జరిగింది, కానీ వాళ్ళు అప్పటికే ఫోన్ పెట్టేశారు. నేను దాన్ని వెంటనే వెళ్ళి సైబర్ క్రైమ్ వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఉంది, వాళ్ళకి రిపోర్ట్ చేశాను. అండ్ వాళ్ళు యాక్షన్ తీసుకున్నట్లేదో నాకు కూడా తెలియదు, ఒకవేళ తీసుకొని ఉంటే చాలా మంచిది, తీసుకోకపోతే తీసుకోవాలంతే. అండ్ ఇది ఫస్ట్ స్కామ్ అనమాట. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి మీకు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇవన్నీ ఉన్నాయి కదా, అవి మీకు కూడా తెలిసినవి, మీరు చాలా వాడుతుంటారు. వాళ్ళు ఏం స్కామ్ చేయట్లేదు, కానీ దాన్ని వాడుకొని మన బయట వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్కామ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా ఓఎల్ఎక్స్ తీసుకోండి, లేకపోతే క్విక్కర్ తీసుకోండి. ఈ యాప్స్లో మీరు ఏమైనా సెల్ చేస్తున్నారనుకోండి, మీరు దాన్ని చూసి ఎవరు బయ్యర్ చూసి కొనుక్కోవాలనుకుంటాడు. మీరు ఒక 10,000 రూపీస్ ప్రోడక్ట్ సెల్ చేస్తున్నారు, సెల్ చేస్తే దాన్ని మీరు వేరే వాళ్ళు చూసి కొనుక్కోవాలనుకుంటున్నారు. అయితే వాళ్ళని కాంటాక్ట్ చేసి మీకు మేము ఆన్లైన్లో పేమెంట్ చేసేస్తాము, మీరు మాకు ప్రోడక్ట్ మేము పేమెంట్ చేసిన తర్వాత ఇవ్వండి అని చెప్తారు. అయితే సరే, ముందు పేమెంట్ వచ్చేసింది కదా అని మనం మేము తొందరపడి సరే అని వాళ్ళు చెప్పేస్తాం. మరి సరే అని చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మనకి వాళ్ళు పే చేయకుండా రిక్వెస్ట్ చేస్తారు. అంటే ఫోన్పేలో మీకు పే రిక్వెస్ట్ అండ్ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంలో. ఆ 2 ఆప్షన్స్లో వాళ్ళు పే కొట్టాలి కదా, కానీ వాళ్ళు రిక్వెస్ట్ కొడతారు. రిక్వెస్ట్ కొట్టి 10,000 కొడతారు. ఒకవేళ చదువుకున్న వాళ్ళు ఉంటే దాన్ని వెంటనే చూసి ఇదేంటి మీరు రిక్వెస్ట్ పెట్టారు, మీరు నాకు పే చేయాలి కదా అని క్వశ్చన్ చేస్తే వాళ్ళు అక్కడే దొరికిపోతారు. ఒకవేళ చదువుకొని వాళ్ళు ఉంటే మరి వాళ్ళు ఏం చేస్తారు, పైన మీకు రిక్వెస్ట్ పెడితే మీకు మెసేజ్ వస్తుంది కదా, మీకు పైన కనబడుతుంది 10,000 అని కనబడుతుంది. అయితే మీరు అనుకుంటారు మేము ఫిక్స్ చేసిన రేట్ ఇదే కదా, అయితే ఎలాగో మా కొడుకు చెప్పాడు ఎలాగో, మీకు ఒకవేళ బ్లూ బటన్ లాంటిది ఏమైనా కనిపిస్తే దాన్ని మీరు క్లిక్ చేయండి, దాంతో మీకు ఏం ప్రాబ్లం ఉండదు అని వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏ దృష్టి పెట్టుకొని చెప్తారు, ఒకవేళ మీకు మీరు పే చేసేటప్పుడు అలాంటి ఆప్షన్ ఏమైనా కనబడితే అలా చేయండి, అంతేగాని వేరే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మీరు అలా చేయకండి అని చెప్పరు. ఎందుకంటే రిక్వెస్ట్ ఆప్షన్ అనేది మీరు చాలా తక్కువ వాడుతూ ఉంటారు, కాబట్టి దాని గురించి మీకు ఎక్కువ ఐడియా ఉండదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మీకు రిక్వెస్ట్ పెడతారు, మీ దగ్గర పే అనే ఆప్షన్ కనబడుతుంది, పైన 10,000 కనబడుతుంది, మీరే దాన్ని ఏమనుకుంటారు, దాన్ని రిసీవ్ అనుకొని మీరు దాన్ని పే కొట్టేస్తారు. పే కొట్టిన తర్వాత మీ యూపీఐ ఐడి ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తారు, దానివల్ల మీ 10,000 అని వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట. ఈ విధంగా ఇది ఒక రకమైన స్కామ్ అనమాట. అండ్ థర్డ్ స్కామ్ వచ్చేసి ఐఆర్సిటీసీ. ఈ ఐఆర్సిటీసీ వాళ్ళు ఏం స్కామ్ చేయట్లేదు, ఇది కూడా వాళ్ళని బేస్ చేసుకొని వేరే వాళ్ళు స్కామ్ చేస్తున్నారనమాట. ఈ ఐఆర్సిటీసీ మీరు నార్మల్గా దేనికోసం వాడతారు, ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి వాడతారు. మరి కానీ ఈ ఐఆర్సిటీసీ లాగే సేమ్ టు సేమ్ ఇంకో ప్యారలల్గా ఇంకో వెబ్సైట్ క్రియేట్ చేశారు. ఆ వెబ్సైట్ కూడా సేమ్ చూడడానికి ఐఆర్సిటీసీ లాగే కనపడుతుంది, కానీ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయన్నమాట. ఆ చేంజెస్ని మనం అంత పట్టించుకోము, కాబట్టి మనం ఏమైనా కొనేటప్పుడు వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళిపోతాం. కొన్నిసార్లు బై మిస్టేక్గా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే చూడడానికి సేమ్ ఒరిజినల్ ఐఆర్సిటీసీ లాగా కనపడుతుంది. దాంతో మనం మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మన టికెట్ బుక్ చేయడానికి పేమెంట్ చేసేస్తాం, సో దట్ మళ్ళీ మన మనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం, కానీ మన దగ్గర టికెట్ రాదు. ఈ విధంగా ఫేక్
ఐఆర్సిటీసీ తోటి కూడా మనకి ఆన్లైన్ స్కామ్లో జరుగుతుందన్నమాట. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ 3 స్కామ్స్ నుంచి మీరు సేఫ్గా ఉండాలంటే ఒకవేళ ఫోన్ కాల్స్ ఏం లాంటివి ఏమైనా వస్తే మీరు అలర్ట్గా ఉండండి. మీ సైడ్ వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయండి. ఒకవేళ మీ ఓటీపీస్ అడుగుతూ ఇవ్వకండి. అండ్ కార్డ్ నెంబర్స్ ఇలాంటి పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయకండి. ఇలా మోటివేట్ చేయండి, ఎడ్యుకేట్ చేయండి. అండ్ సెకండ్ వచ్చేసి ఫోన్పే, గూగుల్ పే వీటి గురించి కూడా పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వండి. మీరు పే చేసేటప్పుడు మాత్రం మీరు పే కొట్టండి. ఒకవేళ ఎవరైనా మీకు రిక్వెస్ట్ చేస్తే మీకు పే అనే ఆప్షన్ వస్తుంది. మీరు అలాంటప్పుడు పే కొట్టకండి. మీరే పే చేసేది ఉంటే పే చేయండి, లేకపోతే వాళ్ళనే పే చేయమనండి. అంతేగాని వాళ్ళు రిక్వెస్ట్ కొడితే మీరు మాత్రం పే కొట్టకండి. ఇలా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తుండాలన్నమాట, మిసైల్ ఉన్న వాళ్ళని. అండ్ థర్డ్ వచ్చేసి ఐఆర్సిటీసీ. ఐఆర్సిటీసీలో మీరు మీ జనరల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఆ వెబ్సైట్ గురించి పూర్తిగా తెలుసుకోండి. ఆ వెబ్సైట్ ఉన్న వాటి, ఆ వెబ్సైట్లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా ఫేక్ అనిపిస్తే ఆ వెబ్సైట్లో టికెట్ బుక్ చేసుకోకండి, బెస్ట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బుక్ చేసుకోండి. లేకపోతే మీ నెట్ షాప్ ఏదైనా అక్కడ ఉంటాయి కదా, అలాంటి వాటి దగ్గరికి వెళ్ళి బుక్ చేసుకోండి. లేకపోతే మీకు వేరే యాప్స్ కూడా ఉంటాయి కదా, గోఐబీఓ లేదా మేక్ మై ట్రిప్ ఇలాంటి యాప్స్, వాటి ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు కావాలంటే. అండ్ ఒకవేళ మీకు కంపల్సరీ ఐఆర్సిటీసీలోంచి బుక్ చేసుకోవాలంటే రైల్ కనెక్ట్ అని ఒక యాప్ ఉంది కదా, ఐఆర్సిటీసీ వాళ్ళది, అది అఫీషియల్ యాప్ అనమాట. దాని ద్వారా కూడా వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా బుక్ చేసుకోండి. అంతేగాని మీరు ఆ ఫేక్ వెబ్సైట్స్కి వెళ్ళి అక్కడ బుక్ చేసుకొని అక్కడ మీరు బుక్ అయిపోకండి. ఇది మీకు టిప్స్ అండ్ కొత్తగా వచ్చిన స్కామ్స్ అనమాట. ఒకవేళ మీకు ఈ టిప్స్ చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గురించి షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ కొత్త కొత్త స్కామ్స్ గురించి. అండ్ మీరైతే ముఖ్యంగా అలర్ట్గా ఉండండి, మీ సైడ్లో ఉన్న వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయండి. సో దట్ మీ ఇన్ఫర్మేషన్, మీ మనీ అనేది చాలా సేఫ్గా ఉంటుంది అనమాట. అండ్ మళ్ళీ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైడ్లో ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను అప్లోడ్ చేసే డైలీ వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు అందుతుంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బై బై.